టార్గెట్ రాజగోపాల్ సుషి ఇన్ఫ్రా కంపెనీలపై దాడులు ఆఫీసులు ఇళ్లలో రాష్ట్ర జీఎస్టీ ఆఫీసర్ల సోదాలు 8 గంటల పాటు 25 టీమ్స్ 150 మంది తనిఖీలు హార్డ్ డిస్కులు సిపియులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం మునుగోడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా రాష్ట్ర జీఎస్టీ ఆఫీసర్లు దాడులు చేశారు రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్తి రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సుషి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ సంస్థ సుషి చంద్రగుప్త కోల్ మైన్ సుషి అరుణాచల్ హైవేస్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు బంజారాహిల్స్ లోని హెడ్ ఆఫీస్ తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు చేశారు మొత్తం 25 టీమ్స్ తో దాదాపు 150 మంది జీఎస్టీ ఆఫీసర్లు ఈ దాడిలో పాల్గొన్నారు 8 గంటల పాటు సాగిన రైడ్స్ లో హార్డ్ డిస్క్లు సిపియులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ వెలుగు దిన పత్రికకు ఒక గమ్మత్తు ముచ్చట ఏందంటే ఇది సుషి ఇన్ఫ్రా కోసం కాదు విశాఖ ఇండస్ట్రీస్ కోసం జరుగుతున్నటువంటి దాడులు ఒక విశాఖ అంటే మళ్ళా ఆయన వివేక్ yes ఎందుకంటే వివేక్ వెంకట స్వామి యాక్టివ్ గా ఉండడం బీజేపీకి ఒక వెన్నుదన్నుగా నిలవడం ఇదంతా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కాల్ చేసాం ప్రయత్నం చేద్దాం ఆయన ఫోన్ అయితే రింగ్ నై ఓపారి దీని తర్వాత అక్కడికే వస్తారు మీరు చూడండి ఆ కార్యక్రమాన్ని చేస్తారు దిగ్విజయం బా ఏం చేసినా కూడా ఇప్పుడు సుషి ఇన్ఫ్రా దగ్గర ఆయన దగ్గర పైసలు లేక విలవిల్లు ఆడుతున్నాడు ఇప్పుడు ఆయన ఏమైనా తక్కువ పడి తెచ్చిపోవాల్సిందే అంతే ఇప్పుడు రాష్ట్ర జిఎస్టి అధికారులు పోయి 8 గంటల పాటు 25 టీమ్స్ తో 150 మంది తనిఖీలు చేపట్టి ఓ భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి అంటే ఏందన్నట్టు ఇలా టార్గెట్ ఏందన్నట్టు ఆడ గొర్రెలు ఇస్తలేవని చెప్పేసి అడుగుతున్నాడు గొర్రెలు ఇస్తాను గొర్రెగా ఏమయ్యారా నీ గొర్రెలని చెప్పి ఆడ మునుగోడు కాడ కూర్చుండు కదా ఇప్పుడు భయపెట్టి లొంగ తీసుకోవడానికి రకరకాల ఎత్తులు మళ్ళీ కార్యక్రమం కేసీఆర్ నీతే గింత కేసీఆర్ నీతి జాతే గింత అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఈ రెండు కేసీఆర్ తెలిసిన విద్యలు అందితే జుట్టు అందుకుంటాడు అందలేదు అనుకో జుట్టు మిస్ అయ్యింగానే వెంటనే కాళ్ళ మీద పడతాడు అంతే అంటే జుట్టు మీద ఏముంది దులుపుతున్నా అని కాళ్ళ మీద పడతాడు అంతే కేసీఆర్ కానీ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం ఎదుర్కొంటది ఇది తప్పది 100% 100%